Hey guys, welcome to Dynamic Telugu channel. నా పేరు పుష్ప. మరో వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. ఆల్కహాల్ తాగడం కోసం భార్య దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చే దేశం గురించి మీకు తెలుసా? పక్షికి ఎందుకు మెడల్ ఇచ్చారు? స్పేస్లోకి పంపించిన మంకీకి ఏమైంది? మనిషిని మోసే యాప్ గురించి మీకు తెలుసా? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, గవర్నమెంట్ రోడ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏదైనా వేరే బిల్డింగ్ రోడ్ కన్స్ట్రక్ట్ చేస్తున్న ప్లేస్లో అడ్డుగా వస్తే ఆ పర్టికులర్ కన్స్ట్రక్షన్ని కూల్ చేసి రోడ్ వేస్తారు కదా. కానీ జపాన్లో గవర్నమెంట్కి రోడ్ వేసే రూట్లో ఒక 15 అంతస్తుల బిల్డింగే అడ్డుగా వచ్చింది. ఆ బిల్డింగ్ని పడగొట్టలేరు, అలా అని రోడ్ కన్స్ట్రక్షన్ని ఆపేయలేరు. దాంతో రోడ్ ప్లానింగ్ ఇంజనీర్స్ బాగా ఆలోచించి బిల్డింగ్ని పగలగొట్టకుండా ఇలా బిల్డింగ్ లోపల నుంచి రోడ్డు వేశారు. ఈ రోడ్డు కోసం ఈ బిల్డింగ్లోని 5, 6, 7 అంతస్తుల్ని వాడుకున్నారు. దాంతో రోడ్ కన్స్ట్రక్షన్ సక్సెస్ఫుల్గా జరిగిపోయింది, బిల్డింగ్కి ఏం కాలేదు. సూపర్ ఐడియా కదా. ఫ్యాక్ట్ నెంబర్ 2, జనరల్గా చెస్ గేమ్ని ఇద్దరు కూర్చొని ఆడతారు కదా, కానీ ఇతను 3 ప్లేయర్స్ కలిసి చెస్ ఆడేటట్టు చెస్ బోర్డ్ని డిజైన్ చేశారు. ఇతని పేరు ఆదిత్య నిగమ్. ఈ గేమ్లో ప్లేయర్ సింగిల్ టైంలో 2 ప్లేయర్స్కి చెక్ పెట్టచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఒకతనికి ఏరోప్లేన్ నుంచి పారాషూట్ లేకుండా కిందకి దూకాలని ఆశ పుట్టింది. కానీ పారాషూట్ లేకుండా ఏరోప్లేన్ నుంచి కిందకి దూకితే చనిపోవడం ఖాయం. సో అతను ఏరోప్లేన్ నుంచి కిందకి ఒక నెట్లో పడేటట్టు దూకాలనుకున్నాడు. అందుకు అతను 1.5 సంవత్సరం ప్లాన్ చేసి 6 నెలలు ట్రైనింగ్ తీసుకొని ఆ తర్వాత ఇతను 25,000 అడుగుల ఎత్తు నుంచి కిందకి దూకాడు. కరెక్ట్గా ముందుగా ఫిక్స్ చేసిన నెట్లోనే పడ్డాడు. ఫ్యాక్ట్ నెంబర్ 4, 1949 ఆల్బర్టు అనే మంకీని స్పేస్లోకి పంపించారు. సక్సెస్ఫుల్గా అది స్పేస్లోకి కూడా వెళ్ళింది. బట్ భూమి మీదకి వచ్చే క్రమంలో ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయ్యాక పారాషూట్ ఫెయిల్ అవ్వడం వల్ల ఆ మంకీ చనిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 5, వరల్డ్ వార్ 1 US సోల్జర్స్ని దాని ప్రాణాలను కేర్ చేయకుండా సేవ్ చేసిందని US గవర్నమెంట్ ఒక PGNకి మెడల్ ఇచ్చింది. ఈ PGN పేరు చిర్ ఎమి. మనకు తెలుసు కదా, పాతకాలంలో పావురాలని మెసేజ్ ఎక్స్చేంజ్ కోసం వాడతామని. అయితే ఈ పావురం ఏం చేసిందంటే శత్రుదేశ సమాచారాన్ని తన దేశానికి అందించాలని, తన కాలికి తన దేశం వాడు కట్టిన ఇన్ఫర్మేషన్ని తీసుకొచ్చే క్రమంలో ఆ పావురాన్ని శత్రుదేశం వాళ్ళు షూట్ చేశారు. అలా షూట్ చేయడం వల్ల బుల్లెట్ దాని కన్నుకి, దాని కాలుకి, దాని ఛాతి భాగంలో తగిలాయి. అయినా కూడా ఆ పావురం తప్పించుకొని 194 US సోల్జర్స్ ప్రాణాలని కాపాడింది. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఫ్రెండ్స్ ఆకులు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి? అదేం పిచ్చి ప్రశ్న, ఆకులు స్ట్రాంగ్గా ఉండడం ఏంటి అనుకుంటున్నారా? మనిషి మోయగలిగేంత స్ట్రాంగ్గా ఉండే ఆకులు ఈ సృష్టిలో ఉన్నాయి. ఇదిగో ఇదే నేను చెప్పిన ఆకు. ఈ ఆకు పేరు విక్టోరియా వాటర్ లిల్లీ. ఇది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే 2 చిన్నపిల్లల బరువుని, 1 పెద్ద మనిషి బరువుని ఇది మోయగలదు. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఫ్రెండ్స్ మనం చిన్నప్పుడు షాప్లో కొత్త పెన్ కొనగానే షాప్లోనే అది రాస్తుందా లేదా అని చెక్ చేసుకుంటాం కదా. ఒక సర్వే ప్రకారం 96% మంది తాము కొన్న కొత్త పెన్తో ఫస్ట్ వాళ్ళ పేరే రాసేవారట, 3% మంది ఓమన్ రాసేవారట. ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఈ ఫ్యాక్ట్తో కనెక్ట్ అయ్యారు? నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఈ ప్రపంచంలో బిజీయెస్ట్ ఎనిమల్ ఏది? మీరేమనుకుంటున్నారు? నాతో తప్పకుండా చెప్పండి. ఈ ప్రపంచంలో బిజీయెస్ట్ ఎనిమల్ చీమ. 12 గంటలు అది పనిచేస్తే కేవలం 8 నిమిషాలు మాత్రమే రెస్ట్ తీసుకుంటుంది. అందుకే కదా అనేది చీమని కష్టజీవి అని. ఫ్యాక్ట్ నెంబర్ 9, పీరియాడిక్ టేబుల్ మోస్ట్లీ అందరూ చదువుకునే ఉంటారు కదా, అందులో ఆల్ఫాబిట్స్ అన్నీ ఉంటాయి, ఒక్క ఆల్ఫాబిట్ తప్ప. ఆ లెటర్ ఏంటో మీకు తెలుసా? ఒకవేళ తెలుసుంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. పీరియాడిక్ టేబుల్లో లేని లెటర్ జే ఒక్కటే, కావాలంటే చెక్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా గమనించారా, ఈగల్ పిక్చర్స్ని ఫోటోగ్రాఫర్స్ ఎప్పుడూ సైడ్ యాంగిల్ నుంచే తీస్తారు. ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే ఈగల్ని ఫ్రంట్ యాంగిల్ నుంచి స్నాప్ తీస్తే ఇలా ఉంటుంది, బాగాలేదు కదా. అందుకే ఎప్పుడూ సైడ్ యాంగిల్లోనే ఈగల్ని ఫొటోస్ తీస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 11, బలమైన గాలుల వల్ల చెట్లు పడిపోవడం, ఇంటి పైకప్పులు ఎగిరిపోవడం మనం చూస్తూ ఉంటాం కదా. ఫ్రెండ్స్ మీకు తెలుసా, బలమైన గాలుల వల్ల ఒక బీచ్ షేప్ మారిపోతుందని? అవును నిజమే అండి. క్రొయేషియాలో ఉన్న జిలాటిన్ రాట్ బీచ్ బలమైన గాలుల వల్ల దాని షేప్ మారుతూ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 12, తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎంజీ రామచంద్రన్ గురించి అందరికీ తెలిసిందే కదా. ఆయన సినిమాల్లో నటుడిగా రాణించాక రాజకీయాల్లోకి వచ్చారు. సీఎం అయ్యి తమిళనాడుని 1977 నుంచి 1987 సంవత్సరాల మధ్య పాలించారు. ఇక కరుణానిధి రచయిత.
రాజకీయ నాయకుడిగా మారారు. తమిళనాడుని దాదాపు 2 దశాబ్దాల పాటు 5 సార్లు సీఎంగా పాలించారు. 1969 నుంచి 2011 మధ్య ఆయన సీఎంగా పనిచేశారు. అయితే ఈ ఇద్దరిలో మనం ఒక కామన్ విషయాన్ని గమనించవచ్చు. అదేంటంటారా, ఎంజి రామచంద్రన్, కరుణానిధి ఇద్దరూ బ్లాక్ కలర్ గ్లాసెస్ ని పెట్టుకునేవారు. చాలా మందికి అసలు విషయం తెలియక వాళ్ళు ఆ గ్లాసెస్ ని స్టైల్ కోసం పెట్టుకుంటారేమో అని అనుకునేవారు. అయితే నిజానికి వాళ్ళు ఆ గ్లాసెస్ ని పెట్టుకునేది స్టైల్ కోసం కాదు, వాళ్ళకున్న ఐ ప్రాబ్లమ్స్ వల్ల. ఎంజి రామచంద్రన్ గారికి కంటి ప్రాబ్లం ఉంది, అందువల్ల ఆయన సన్లైట్ ని చూడకూడదు, స్పెట్స్ పెట్టుకోవాలని డాక్టర్స్ చెప్పారు. దాంతో ఆయన అప్పటి నుంచి బ్లాక్ గ్లాసెస్ ని పెట్టుకునేవారు. ఆయన గ్లాసెస్ లేకుండా బయట ఎప్పుడూ కనిపించలేదు. ఇక కరుణానిధి గారు 1960లో యాక్సిడెంట్ వల్ల ఎడమ కన్నుని కోల్పోయారు. ఈ క్రమంలో ఐ డాక్టర్స్ ఆయనకు కూడా అద్దాలు పెట్టుకోవాలని చెప్పారు. దాంతో కరుణానిధి గారు కూడా అప్పటి నుంచి అద్దాలని వేసుకుంటూ వచ్చారు. అయితే కోయిన్సిడెంట్గా ఇద్దరు సీఎంలకి కంటి సమస్యలు రావడం, గ్లాసెస్ వేసుకోవడం జరిగింది. కానీ ఆ గ్లాసెస్ వల్లే వాళ్ళు స్టైల్ ఐకాన్గా మారారు. ఫ్యాక్ట్ నెంబర్ 13. జనరల్గా డబ్బులు తీసుకొని బార్కి వెళ్తే మందుబాబులకి నచ్చిన బ్రాండ్ కొనుక్కొని ఫుల్గా తాగచ్చు. కానీ యుఎస్లోని పెనిన్సిల్వానియాలో మగవారు ఆల్కహాల్ కొనాలంటే డబ్బులతో పాటు వాళ్ళ భార్య దగ్గర నుంచి ఆల్కహాల్ తాగడానికి పర్మిషన్ లెటర్ కూడా తీసుకురావాలి. ఫ్యాక్ట్ నెంబర్ 14. మీకు కనిపిస్తున్న ఈ క్రియేచర్ ఒక మిథికల్ క్రియేచర్, అంటే జస్ట్ ఊహించి క్రియేట్ చేసింది. క్రాస్ బ్రీడ్స్ ఉంటాయి కదా, అదే అండి. మేల్ జీబ్రాకి ఫిమేల్ డాంకీకి క్రాస్ బ్రీడ్ చేస్తే దాన్ని జాంకీ అంటారు కదా. ఇలా క్రాస్ బ్రీడ్లో కేవలం 2 ఎనిమల్స్ మాత్రమే యూజ్ చేస్తారు. అదే 3 ఎనిమల్స్ని క్రాస్ బ్రీడ్ చేస్తే ఎలా ఉంటుంది అని థింక్ చేసి ఈ క్రియేచర్ని రూపొందించారు. ఆ 3 ఎనిమల్స్ ఏంటి అనుకుంటున్నారా? ఒక ఫాక్స్ని, ఒక ఔల్ అదే అండి గుడ్లగువ, ఇంకా ఒక మేల్ డీర్. ఈ మూడింటిని క్రాసింగ్ చేస్తే ఆ వచ్చే అవుట్కమ్ ఇదిగో ఇలా ఉండొచ్చు అని ప్రెడిక్ట్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 15. ఒక చెట్టుకు కాసే ఫ్రూట్స్ బ్లాస్ట్ అవుతాయని మీకు తెలుసా? ఫ్రూట్స్ బ్లాస్ట్ అవ్వడం ఏంటి అనుకుంటున్నారా? మీరు చూసే ఈ చెట్టు పేరు శాండ్ బాక్స్ ట్రీ. దీన్ని డైనమైట్ ట్రీ అని కూడా అంటారు. ఈ చెట్టు నిండా ముళ్ళుంటాయి, అవి చాలా విషాన్ని కలిగి ఉంటాయి. ఇంకా వీటికి కాసిన పళ్ళు ఫుల్గా పండిన తర్వాత పెద్దగా సౌండ్ చేస్తూ ఎక్స్ప్లోడ్ అవుతాయి. ఆ పళ్ళు ఇలా చిన్న పంకిన్ లాగా ఉంటాయి. ఈ పళ్ళు ఎంత స్పీడ్తో బ్లాస్ట్ అవుతాయో తెలుసా? గంటకి 150 కిలోమీటర్ల వేగంతో బ్లాస్ట్ అవుతాయి. ఇంత చెప్పాక ఈ చెట్టు ఎక్కడ పెరుగుతుందబ్బా అనే డౌట్ ఖచ్చితంగా వచ్చే ఉంటుంది కదా. ఈ చెట్టు సౌత్ అమెరికాలోని ట్రాపికల్ రీజియన్ లో ఇంకా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో పెరుగుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 16. ఏదైనా ఒక వస్తువు గానీ, ఒక సాఫ్ట్వేర్ గానీ, ఒక యాప్ గానీ జనాల్లోకి వెళ్ళి పాపులర్ అవ్వాలంటే కొంత టైం పడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న, యూజ్ చేస్తున్న ఫేస్బుక్ 50 మిలియన్ యూజర్స్ ని రీచ్ అవ్వడానికి 2 సంవత్సరాల కాలం పట్టింది. అదే యూట్యూబ్కి 50 మిలియన్ యూజర్స్ ని రీచ్ అవ్వడానికి 10 నెలల సమయం పట్టింది. ట్విట్టర్కి 9 నెలల టైం పట్టింది. కానీ పోన్హబ్కి మాత్రం 50 మిలియన్ యూజర్స్ ని రీచ్ అవ్వడానికి కేవలం 19 రోజులు మాత్రమే పట్టింది. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. హే గాయ్స్, ఎలా అనిపించింది వీడియో? కామెంట్ సెక్షన్ లో నాతో తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీకు ఈ ఫ్యాక్ట్స్ లో ఏ ఫ్యాక్ట్ నచ్చిందో కూడా నాతో తప్పకుండా చెప్పండి. వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. అలాగే ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ కోసం డైనమిక్ తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? బెల్ ఐకాన్ మస్ట్, ఎందుకంటే నేను ఈ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోవాలి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.